గతంలోని గబ్బిలం కథ. ఒకప్పుడు పక్షులు పెద్ద జంతువులు తమ ఆధిపత్య పోరు కోసం యుద్ధం చేయాలని భావించాయి. పక్షుల ఎగరగలిగే లక్షణం ఉన్న జంతువు గబ్బిలం. దానికి పక్షులు జంతువుల రెండింటి లక్షణం ఉండడం వలన అది ఏ గ్రూపులు చేరక ఒంటరిగా మిగిలిపోయింది. పక్షులు దానిని తమ వైపు రావలసిందిగా కోరినా నేను జంతువును అంటూ గర్వంగా చెప్పుకుంది. తర్వాత కొన్ని జంతువులు దానిని తన వైపు రావాల్సిందిగా కోరగా నేను పక్షిని అంటూ అదే గర్వంతో చెప్పింది. కొన్ని రోజుల తర్వాత యుద్ధం ఆగిపోయింది. శాంతియుత వాతావరణం కూడా ఏర్పడింది. ఇప్పుడు గబ్బిలం వెళ్ళి పక్షులతో కలిసి ఉండాలని వాటి వద్దకు వెళ్తే అవి తిరస్కరించాయి. ఆ తర్వాత అది జంతువులతో జత కూడాలని అనుకుంది. అక్కడ కూడా దానికి అలాంటి అవమానమే ఎదురైంది. అప్పటి నుండి గబ్బిలం చిన్న చిన్న పాడుపడ్డ బొయ్యారాల్లో నివసిస్తూ రాత్రి అయ్యే వరకు తన మొహాన్ని ఎవరికీ చూపించకుండా జీవిస్తోంది. ఇది పాపం గబ్బిలం కదా.